సేఫ్ పీరియడ్ అంటే మహిళ పీరియడ్స్ నెలసరి అయిన తరువాత ఎప్పుడు రతి క్రీడలో పాల్గొంటే గర్భము రాదు ఆ పీరియడ్ని సేఫ్ పీరియడ్ అంటారు. సేఫ్ పీరియడ్ ఎవరికి అవసరం తెలుసుకోవటం? అప్పుడే పెళ్ళైన దంపతులు ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు ఆనందంగా జీవితం గడుపుదాం, తర్వాత పిల్లల కోసం ప్లానింగ్ చేద్దాం అనుకునే వారికి ఈ సేఫ్ పీరియడ్, ఏ రోజులలో రతి క్రీడలో సంభోగంలో పాల్గొంటే పిల్లలు పుట్టరు గర్భము రాదు అని తెలుసుకోవాల్సిన అవసరము ఆసక్తి ఉంటుంది. ఇక అలాగే పట్టణాలు నగరాల్లో భారతదేశములో కూడా అమెరికా పాశ్చాత్య దేశ సంస్కృతి రంగప్రవేశం చేసింది. మనం వద్దనుకున్నా, తల్లిదండ్రులు వద్దనుకున్నా, పట్టణాలు నగరాలలో ఎక్కడ చూసినా క్లబ్బు పబ్బు కల్చరు మనము ఆపేది కాదు. ఈ క్లబ్బులు పబ్బులకు వెళ్ళే నగరాలలోండే యువతీ యువకులు కూడా ఈ సేఫ్ పీరియడ్ గురించి ఆసక్తి కనబరుస్తారు. ఈ సేఫ్ పీరియడ్లో కాండోము వాడకుండా రతి క్రీడలో పాల్గొన్న పిల్లలు పుట్టరు. అందుచేత దీన్ని ఎలా, ఏ రోజులు సురక్షితమైన రోజులు, పీరియడ్ ప్రారంభమైన మొదటి రోజుని ఒకటిగా పరిగణించాలి. మనం క్యాలెండర్లో నెల ఒకటి కాదు, క్యాలెండర్లో 1వ రోజు కాదు, 1 డేట్ కాదు. ప్రతి ఒక్కరూ మహిళలు ఎవరైతే సేఫ్ పీరియడ్ గురించి తెలుసుకోవాలనుకున్నవారు పీరియడ్ ప్రారంభమైన మొదటి రోజుని 1గా మీ డైరీలో రాసుకోండి. సాధారణంగా 3 రోజుల్లో రక్తస్రావం తగ్గుతుంది, కొంతమంది 3 రోజుల్లో పూర్తయిపోతుంది, కొంతమంది కొద్దిగా 4వ రోజు 5వ రోజు కూడా అవుతుంది. కానీ 3 రోజులతో పూర్తయిపోయిన తర్వాత ఇక 4వ రోజు నుంచి మనం సేఫ్ పీరియడ్గా పరిగణించవచ్చు. 4-5 రోజుల్లో కొద్దిగా ఏదో వస్తుందని నామాత్రంగా ఉన్నా కూడా లేనట్టుగా భావించి రతి క్రీడలో పాల్గొనవచ్చు. మొదటి 3 రోజులు రతి క్రీడలో పీరియడ్స్ నెలసరి సమయంలో పాల్గొనకుండా ఉంటే మంచిది. ఇక 4, 5, 6, 7, 8, 9, 10 10వ రోజు వరకు ఈ రోజులలో సంభోగము చేసిన పిల్లలు పుట్టరు. మరి డేంజర్ పీరియడ్ ఏది, పిల్లలు పుట్టే సమయం ఏది? 11, 12, 13, 14, 15, 16, 17 అంటే 11 నుంచి ప్రారంభించి 18 వరకు సంభోగములో పాల్గొన్న రతి క్రీడలో పాల్గొన్న మహిళ యొక్క అండకోశము నుంచి అండము విడుదలవటం వల్ల గర్భం వస్తుంది, పిల్లలు పుడతారు. పిల్లలు కావాలనుకునేవాళ్ళు 11 నుంచి 18 వరకు ఆ వారం రోజులు మీకు అమూల్యమైన రోజులు. భార్యాభర్తలు వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే కలిసి ఉండండి 7 రోజులు. 14వ రోజు అండము విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ. అండము దాని యొక్క జీవితకాలము ఆయుష్ కేవలం 24 గంటలే. వీర్యకణాల యొక్క ఆయుష్ 3 రోజులు, 72 గంటల వరకు బతికుంటాయి. అందువల్ల 11 నుంచి 18 వరకు రతి క్రీడలో పాల్గొంటే గర్భం వస్తుంది. మళ్ళీ సేఫ్ పీరియడ్ 18 అయిపోయిన తర్వాత 15, 16, 17 ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత 18వ రోజు 18 నుంచి మొదలై పీరియడ్ వచ్చే మొదటి రోజు వరకు కూడా రతి క్రీడలో పాల్గొంటే గర్భము రాదు. కనుక
పీరియడ్ ప్రారంభమైన 4వ రోజు నుంచి 10 వరకు 4, 5, 6, 7, 8, 9, 10 కూడా. ఇక 18వ రోజు ప్రారంభించండి. పీరియడ్ ప్రారంభమయ్యే వరకు గర్భం రాదు, సేఫ్ పీరియడ్. ఇది 28 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. పీరియడ్స్ నెలసరి క్రమంగా రాని వాళ్లకు ఇది వర్తించదు. ఎవరికైతే 20 రోజులకు ఒకసారి పీరియడ్ రావటం, 35-40 రోజులకు ఒకసారి పీరియడ్స్ రావటం, థైరాయిడ్ గ్రంథి లోపించడం వల్ల క్రమముగా పీరియడ్స్ రాని వాళ్లకు ఇది వర్తించదు. క్రమబద్ధముగా 28 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చేవారికి మాత్రమే సేఫ్ పీరియడ్ అనేది వర్తిస్తుంది. కొంతమందికి ఒక భావం ఉంది, కాండోము ధరించి రతి క్రీడలో పాల్గొనటం వల్ల మనకు స్వర్గలోకం కనిపించదు, ఆనందము సుఖం తక్కువ ఉంటుందని ఒక అపోహ మాత్రమే. కాండోము ధరించిన తరువాత రతి క్రీడలో పాల్గొన్నా, కాండోము లేకుండా రతి క్రీడలో పాల్గొంటే ఎటువంటి శారీరక సుఖము, మానసిక సుఖము, స్వర్గలోకాలు కనపడతాయో కాండోమ్తో కూడా అలాగే ఉంటుందని భావించాలి. ఈ పీరియడ్ ట్రాకింగ్ కోసం ఈ సేఫ్ పీరియడ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఒక యాప్ కూడా వచ్చింది. ప్లేస్టోర్లోకి వెళ్ళి పీరియడ్ ట్రాకర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకోవటం వల్ల దాన్ని ఉపయోగించి మహిళలు సేఫ్ పీరియడ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కనుక 28 రోజుల ఆ సైకిల్లో 12 రోజుల పాటు రతి క్రీడలో పాల్గొనకూడదు. 16 రోజులు సురక్షితమైనవి. 12 రోజులంటే పీరియడ్ వచ్చే మొదటి 5 రోజులు, 11, 12, 13, 14, 15, 16, 17 ఆ వారం రోజులు. ఈ విధముగా సేఫ్ పీరియడ్ని మహిళలు, యువతి దాన్ని క్రమబద్ధముగా డైరీలో రాసుకుని సేఫ్ పీరియడ్ని పాటించటం వల్ల గర్భము రాదు. ఈ సేఫ్ పీరియడ్ని పాటించి గర్భం రాకుండా చూసుకోకుండా కొంతమంది ఆ ఏం కాదులేని కాండోమ్ వాడకుండా రతి క్రీడలో పాల్గొంటే గర్భం వస్తే అబార్షన్, అది గర్భస్రావం అంటారు. అవన్నీ కూడా అనవసరమైన ప్రక్రియ. గర్భస్రావము చేయించుకునే హక్కు అవివాహిత మరియు పెళ్ళైన యువతుల హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. పెళ్ళి కాని వారు కానీ పెళ్ళైన వారు కానీ తన సొంత ఇష్టము మేరకు తల్లిదండ్రులకు చెప్పకుండా గర్భస్రావము చేయించుకునే హక్కు 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మహిళా లోకానికి ప్రసాదించింది. కనుక సేఫ్ పీరియడ్ గురించి మీకేమైనా అనుమానాలుంటే డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806 వాట్సాప్ నంబర్కి మీ ఊరు, మీ పేరు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ అనుమానాన్ని రాయండి. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.